ஓம் அஸ்மத் குருப்பியோ நமஹ. ஸ்ரீமதே ராமானுஜாய் நமஹ. திருப்பாணாள் வாரி యొక్క திருநக்షత్రం సందర్భంగా వారి అవతార స్థలమైన ఒరయూరులోని తిరుపాణాళ్ వారి యొక్క తిరునక్షత్ర వైభవం 10 రోజుల పాటు ఉత్సవాలుగా జరుగుతుంది. ఒరయూరులోని తిరుపాణి ఆళ్వార్ అవతరించారు. ఒరయూరుకి ఇంకొక తిరునామం నిచుళాపురి అని. చోళ్ళరు పరిపాలించిన ఆస్థానం. చోళ్ళురే రాజధానిగా చేసుకుని పాలించారు. పెరుమాళ్ల శ్రీవత్సం అనే పుట్టుమచ్చయే భూలోకంలో ఒరయూరు దివ్యదేశంలో తిరుప్పాణాళ్వార్గా అవతరించారు. నాచ్యార్ నిత్యవాసంగా చేసిన దివ్యదేశం ఒరయూర్. నందచోళ్ళర్ అనే రాజు ఒరయూరులో ఉండి తిరువరంగానికి కైంకర్యం చేస్తూ ఉండేవారు. వీరికి చాలా సంవత్సరాలు పుత్రభాగ్యం లేదు. రాజు ఒక రోజున వేటకు వెళ్ళారు. అక్కడ తామర కొలను కనిపించింది. ఆ కొలనులో 1000 దళాలతో కూడిన తామర పుష్పం. ఆ తామర పుష్పంలో ఒక చిన్న పసిపాప సేవ సాయించింది. ఆమె మన కమలవల్లి నాచ్యార్ తాయార్లు. కమల అంటే కా అంటే శ్రీమన్నారాయణుడు, మా అంటే జీవాత్మ. మనకు నారాయణు యొక్క వైభవాన్ని గురించి చెప్పి స్వామితో మన బిడ్డలను రక్షించమని చెబుతూ ఉంది. ఇలా జీవాత్మని పరమాత్మని కలిపేది కమల, మన కమలవల్లి నాచ్యార్. అమ్మను రంగనాథుడే తిరుకళ్యాణం చేసుకున్నాడు. తిరువరంగంలో చేతి ఉత్సవం జరుగుతుంది. ఇక్కడ పెరుమాళ్ళు అజిగే మనవాళ్ళ పెరుమాళ్ళు, అంటే అందమైన అల్లుడు అని అర్థం. ఆ ఆస్థానంలోనే కార్తీక మాసం రోహిణి నక్షత్రంలో మన తిరుప్పాణాళ్వార్ అవతరించారు. అద్భుతంగా రంగనాథుని విషయంలో 10 పాసురాలని అనుగ్రహించారు. అమలనాథ పిరన్ అనే దివ్య ప్రబంధం. తిరుకమల పాదం వందు ఎన్ కన్నినుళ్ళ ఒక్కిండ్రదే అని మొదల పాసురంలోనే అనుగ్రహించారు. రంగనాథుడి యొక్క తిరువడిగళ్ళు ఎక్కడి వరకు వచ్చినాయి అంటే తిరువరంగం దాటి, సప్త ప్రాకారాలు దాటి, కావేరీని దాటి ఒరయూరులో తిరుపాణి ఆళ్వారి యొక్క లోపల, అంటే స్వామి యొక్క హృదయంలో వేంచేసి ఉన్నారు. రంగనాచ్యారి ఎప్పుడో తిరుకళ్యాణం అయినట్టుగా పెద్ద ముత్తైదువులా వేంచేసి ఉంటారు. కానీ మన కమలవల్లి నాచ్యార్ ఇప్పుడే కళ్యాణం అయినంత అందంగా కొత్త పెళ్లి కూతుర్లా అద్భుతంగా వేంచేసి ఉంటారు. ఇప్పుడు ఉత్సవాల యొక్క విశేషాలను తెలుసుకుందాం. 10 రోజుల్లో జరిగే ఉత్సవాలలో మొదల రోజు ఉదయం 7:30 గంటలకు తిరుమంజనం. తిరుమంజనం అయిన తర్వాత తిరుప్పాణాళ్వారి తిరువడిలో మన రామానుజర్, అక్కడ చిన్న మూర్తిగా ఉన్నారు చూడండి, అక్కడ రామానుజర్ వేయించేసి ఉన్నారు. పక్కన మనవాళ్ళ మాముని, అంటే ఆళ్వార్, ఎంబెరుమానార్, జియర్ అన్నట్లుగా ముగ్గురు వేయించేసి ఉన్నారు. ముగ్గురికి ఏకకాలంలోనే తిరుమంజనం జరుగుతుంది. తిరుమంజనం సమయంలో నిత్యపడి సేవాకాలం. నిత్యపడి సేవాకాలం అంటే తిరుపల్లాండు, తిరుప్పావై, అమలనాథి పిరాన్, కన్నినన్ సిరుత్తంబి ఇలా సేవిస్తున్నారు. సహస్రధార అభిషేకం. Thank you.
నిత్యపడి సేవాకాలం అనుష్ఠానం చేసుకున్న తర్వాత అద్దం పట్టుకొని చూపిస్తున్నట్లుగా తిరుమణి శ్రీచూర్ణాన్ని అలంకరింపచేస్తున్నారు ఆచార్యులు. అలంకారం అయిన తర్వాత, సేవాకాలం అయిన తర్వాత తీర్థం ప్రసాదం శ్రీ సఠారి అనుగ్రహిస్తారు. అక్కడ శ్రీ సఠారి మన రామానుజుల వారి, తర్వాత పెరుమాళ్ళ దగ్గరకు తిరుప్పాన్ ఆళ్వారిని వేయించపచేసి అక్కడ పెరుమాళ్ళ యొక్క శ్రీ సఠారి శేషమాల తిరుపరి వట్టం తిరుప్పాన్ ఆళ్వారికి అలంకరింపచేస్తారు, సన్మానం చేస్తారు. పెరియాళ్వారి తిరుమంచి సేవాకాలం జరుగుతుంది. సాయంకాలం 4 గంటలకు మన తిరుప్పాణాళ్వారే కన్నన్ తిరుక్కోళంలో అలంకారం చేసుకొని వీధి పొరపాటుకు బయలుదేరుతారు. వీధి పొరపాటులో మొదలు తిరువందాది సేవాకాలం. ముందు ద్రావిడ వేదం, వెనుకాల సంస్కృత వేదం. పొరపాటు అయ్యాక సన్నిధిలోకి వేయించేస్తారు. అక్కడ నమ్మాళ్ళవార్ల యొక్క సన్నిధి ముందు నమ్మాళ్ళవార్ల యొక్క శ్రీ సఠారి శేషమాల తిరుపాన్ ఆళ్వార్లకి అనుగ్రహిస్తారు. అక్కడితో మొదల రోజు ఉత్సవాలు పూర్తయిపోతాయి.